సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ బెంగళూరు రేవు పార్టీ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ బయటపడింది బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదు తనను ఈ వ్యవహారంలోకి లాగద్దు అంటూ నటి హేమ వీడియో రిలీజ్ చేసింది అయితే ఈ వీడియో రిలీజ్ చేసిన కొద్దిసేపటికే పోలీసులు ఆమెకు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు ఆమె బెంగళూరు రేవు పార్టీలో పాల్గొన్నట్టు బయటపెట్టారు బెంగళూరు పోలీసులు అంతేకాదు హేమ విడుదల చేసిన వీడియో కూడా బెంగళూరు ఫామ్ హౌస్ లో షూట్ చేసింది అంటూ స్పష్టం చేశారు పోలీసులు దీంతో ఈ వ్యవహారంపై ఉత్కంఠ నెలకొంది బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రేవు పార్టీ జరిగింది బర్త్డే పార్టీ పేరుతో జీఆర్ ఫామ్ హౌస్ లో భారీ రేవు పార్టీని నిర్వహిస్తున్నట్లు పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో సోమవారం తెల్లవారుజామున పోలీసులు రైడ్ నిర్వహించారు ఇక ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ కోకేన్ స్వాధీనం చేసుకున్నారు ఫామ్ హౌస్ పరిసరాల్లో జాగ్వార్ బెంజ్ సహా పదిహేను ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు ఇక ఈ రేవ్ పార్టీలో అటు కన్నడ ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరైనట్లు తెలుస్తోంది కొంతమంది మోడల్స్ కొందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లను ఈ పార్టీకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది ఈ పార్టీలో ఎండిఎంఏ కొకేన్ వంటి డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు అంతేకాకుండా ఇరవై మందికి పైగా యువతులు ఈ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది బెంగళూరు ఫామ్ హౌస్ లో జరిగిన రేవు పార్టీలో ఐదుగురు మాత్రమే డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు దీనిపై క్లారిటీ ఇచ్చారు అయితే ఇదే పార్టీకి చాలా మంది లీడర్లు సెలబ్రిటీలు కూడా హాజరు కావడంతో అటెన్షన్ టాలీవుడ్ నటి హేమ ఈ పార్టీకి హాజరైనట్టు వార్తలు రావడంతో ఆమె వివరణ ఇస్తూ వీడియో రిలీజ్ చేశారు తాను హైదరాబాద్ లోనే ఉన్నానని ఇక్కడ ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని హేమ అన్నారు ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది నేను ఎక్కడికి నేను సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే బెంగళూరు పోలీసులు పార్టీకి హాజరైన వారి ఫోటోలు రిలీజ్ చేస్తారు అందులో సినీ నటి హేమ ఫోటో కూడా ఉంది ఈ కేసుతో హేమకు సంబంధం లేదు అని క్లారిటీ ఇస్తూనే పార్టీలో ఉన్న వారి హేమ కూడా ఉన్నారని చెప్పారు పోలీసులు హేమ రిలీజ్ చేసిన వీడియోలో ఏ డ్రెస్ తో అయితే ఉన్నారో బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలోను అదే డ్రెస్ లో కనిపించారు అంతేకాకుండా ఆమె రిలీజ్ చేసిన వీడియో కూడా బెంగళూరు ఫామ్ హౌస్ లోనే షూట్ చేసిందిగా పోలీసులు తేల్చేస్తారు దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది ఈ రే వ్యవహారంలో ఇంకా ఎవరెవరు బయటపడున్నారు అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి